కలెక్టరేట్ జిల్లా పాలనా కేంద్రం వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలు నిత్యం కలెక్టరేట్ కార్యాలయానికి వస్తుంటారు. తమ గోడు చెప్పుకొని న్యాయం కోసం వేడుకుంటారు. కరోనా వేళ ఇక్కడ పనిచేసే అధికారులు సైతం బెంబేలెత్తుతున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూనే ఎక్కువ మంది రాకుండా జాగృత పడుతున్నారు. నిత్యం సందర్శకులతో కిటకిటలాడే కరీంనగర్ కలెక్టరేట్ కోవిడ్ దెబ్బకు నిర్మానుష్యంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలు జాగృతగా ఉండాలని సూచిస్తూ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని సూచిస్తున్నారు. ప్రధానంగా వివిధ పనుల కోసం అధికారుల కార్యాలయాలకు వచ్చే వాళ్లు నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. మాస్క్ ధరిస్తేనే కార్యాలయంలోకి అడుగు పెట్టాలని స్పష్టం చేస్తున్నారు. కలెక్టరేట్లోకి ప్రవేశించేందుకు ఒక ద్వారం మాత్రమే తెరిచి ఉంచారు. నేరుగా కాకుండా కిటికీల నుంచి మాత్రమే అర్జీలు స్వీకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తహసీల్దారులు చెబుతున్నారు. బయట ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్లికేషన్స్ కూడా కిటికీ ద్వారా కౌంటర్ ద్వారా అప్లికేషన్లు తీసుకుంటాను. మా జాగ్రత్తతో పాటు కార్యాలయంలోకి వచ్చే ప్రజల జాగ్రత్త కూడా ముఖ్యం మా కాబట్టి అన్ని విధాల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని విధాల కరోనా దృష్టిలో పెట్టుకుని అన్ని విధాల ముందస్తు చర్యలతో భాగంగానే కార్యాలయ విధులు నిర్వహించడం జరుగుతుంది. కలెక్టరేట్ కార్యాలయం కూడా వచ్చే ప్రజలకు ముందు గేట్ల నుంచి వెళ్ళి అలో చేయాలని చెప్పేసి గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అందరినీ అన్ని గేట్ల నుంచి వెళ్ళి వస్తీ మీద మీద పడ్డట్టు ప్రజలు కాకుండా ఇండివిజువల్గా ఒక్కొక్కరిని జాగ్రత్తగా పిలిపించుకొని వాళ్ళ దరఖాస్తు తీసుకొని వాళ్ళ సరైన సమాధానం చెప్పి వాళ్ళ అప్లికేషన్ పరిశీలించి వాళ్ళకు చెప్పి పంపించడం కూడా జరుగుతుంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ ఆదేశానుసారం పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కార్యాలయాల్లోకి వచ్చే వారికి శానిటైజర్ తో పాటు మాస్కులు పెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తమ సూచనలు ప్రజలు పాటిస్తున్నారని వివరిస్తున్నారు. ప్రత్యేకమైన తప్పనిసరి పరిస్థితి అయితే ఆఫీస్కి రావాలి, లేదు అంటే వాట్సాప్ మెసేజ్ పెట్టినా లేకపోతే ఫోన్ చేసినా మీ యొక్క అప్లికేషన్ డిస్పోజ్ చేస్తామంటున్నారు. తప్పనిసరి ఒకవేళ వస్తే మాత్రం తప్పనిసరి మాస్క్ వేసుకుని రావాలనే సూచనలు ఇస్తున్నాం. దాంతో మాత్రం ఇప్పుడు మాత్రం నడిపిస్తున్నాం ఆఫీసులో. ఈ ప్రజలు ఏంటంటే మేము ఆఫీసులకు ఒక ఆఫీసర్ని కలిస్తే మా బాధ చెప్పుకోవడానికి బాగుంటుందనే వాళ్ళ ఆలోచన ఉన్నారు తప్ప, వాళ్ళ ఆలోచన ఉన్నా కూడా దాదాపు దూరం దూరం నుండి ఉంటే కరోనా ఉంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిగా లేదు వాతావరణం, మీరు బాగుండాలి మేము బాగుండాలని చెప్తున్నాం. దాదాపు అయితే చెప్తున్నాం వాళ్ళకి, వాళ్ళు సహకరిస్తున్నారు. కొద్దిమంది మేము ఎందుకు కలవద్దు సార్ అనే ఉంటున్నారు, కానీ వాళ్ళని కూడా కలిసి వాళ్ళ యొక్క సమస్యను వింటూ దాదాపు డిస్పోజ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. కరోనా ఉధృతి తగ్గే వరకు సాధ్యమైనంత మేర కార్యాలయాలకు నేరుగా రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తే మేలని వివిధ శాఖల అధికారులు సూచిస్తున్నారు.